ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళ హాట్ పిఎస్లో నమోదైన కేసులో రాజాసింగ్ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. బొల్లారం పిఎస్ నుంచి పోలీసులు రాజాసింగ్ను తరలించారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. తన అనుచరులంతా కోర్టు వద్దకు రావాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళ హాట్ పిఎస్లో నమోదైన కేసులో రాజాసింగ్ను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. బొల్లారం పిఎస్ నుంచి రాజాసింగ్ను పోలీసులు తరలించారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. తన అనుచరులంతా కోర్టు వద్దకు రావాలని పిలుపునిచ్చారు రాజాసింగ్. పూర్తి సమాచారం వచ్చింది మా కరస్పాండెంట్ శ్రీధర్ పునర్జనం. శ్రీధర్, కోర్టుకు తరలించారు రాజాసింగ్ని, కోర్టు వద్ద పరిస్థితి ఎలా ఉంది? మరోవైపు సస్పెన్షన్ విధిస్తూ ఆ వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు ఆల్రెడీ జారీ అయ్యాయి. ఏమైనా రెస్పాన్స్ వస్తుందా రాజాసింగ్ సైడ్ నుంచి? థ్యాంక్ యూ సతీష్. కాసేపటి క్రితమే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ఒక లెటర్ కూడా విడుదల చేసింది. ఈ లెటర్ లో కూడా దీనికి సంబంధించి షోకాస్ నోటీస్ అంటే, ఈ షోకాస్ నోటీస్ సంబంధించి ఇప్పటికే రాజాసింగ్ ఎటువంటి రియాక్షన్ అయితే ఇవ్వలేదు. గత కొంత కాలంగా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక కార్యక్రమాలు పార్టీ నిబంధనలు ఉల్లంఘించి కూడా రాజాసింగ్ కూడా వ్యవహరిస్తున్నారని, గతంలో ఎన్నోసార్లు కూడా రాజాసింగ్ ను హెచ్చరించిన నేపథ్యంలో తను మారకపోవడం, అలాగే రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కూడా రాజాసింగ్ వ్యవహరిస్తున్నారన్న నేపథ్యంలో కూడా ఈ యాక్షన్ తీసుకుంటున్నట్టు కూడా ఈ షోకాస్ నోటీస్ లో ఉంది. అసలు రాజాసింగ్ దీనిపై కూడా 10 రోజులలో అసలు పార్టీ నుంచి రాజాసింగ్ ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఈ నోటీస్ లో పేర్కొందని చెప్పాలి. ఈ నోటీస్ కు జాతీయ నాయకత్వం నుంచి కూడా వచ్చిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే రాజాసింగ్ నుంచి అయితే ఎటువంటి రియాక్షన్ లేదు. ఈ ఉదయమే రాజాసింగ్ కూడా అటు నిన్న ముమ్మద్ సంస్థపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి అటు రాజాసింగ్ పై కేసు బుక్ చేసి కూడా ఇటు కోర్టుకు కూడా తరలించారని చెప్పాలి. ఇప్పటికే అటు ధర్మ రక్షణ కోసం నేను ప్రాణాలైనా అర్పిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయటం లేదు, ఆ విషయంలో పార్టీ నుంచి సస్పెండ్ అయినా కూడా నేను ఎటువంటి చింతించనని చెప్పి రాజాసింగ్ స్పష్టం చేయడం, ఇటువైపు ఒకవైపు ఇప్పటికే అంటే గతంలో మనం చూసాం 2018 ఎన్నికల్లో కూడా జరిగిన ఎన్నికల్లో కూడా ఇటు బీజేపీ తరఫున ఒకే ఒక ఎమ్మెల్యే గెలుపొందినటువంటి ఎమ్మెల్యేగా రాజాసింగ్ ఉన్నారు, తనకే ఫ్లోర్ లీడర్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఉప ఎన్నికల్లో దుబాకలో రఘునందనరావు కానివ్వండి, హుజూరాబాద్ లో ఈటల రాజేంద్ర గెలిచి మొత్తం బీజేపీకి సంబంధించి 3 ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఫ్లోర్ లీడర్ గా కంటిన్యూ అవుతున్నటువంటి రాజాసింగ్ కూడా ఈ సస్పెన్షన్ తో కూడా ఫ్లోర్ లీడర్ కూడా ఎట్ ఏ టైం కూడా పూర్తిగా పోతుందని చెప్పాలి. ఈ ఫ్లోర్ లీడర్ నుంచి కూడా తొలగిస్తూ ఈ 10 రోజుల పాటు ఈ సస్పెన్షన్ ఎన్ని రోజులు అయితే ఈ వేటు ఉంటుందో దీనికి సంబంధించి ఈ ఫ్లోర్ లీడర్ కూడా అన్ని రోజులు దానికి సంబంధించి అంటే రాజాసింగ్ కు సంబంధించిన ఫ్లోర్ లీడరే కాకుండా బీజేపీలో ఉన్నటువంటి అన్ని పదవుల నుంచి కూడా సస్పెండ్ చేసినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకోవైపు అటు ఫ్లోర్ లీడర్ కూడా సీనియర్ నాయకుడు అయినటువంటి ఈటెల రాజేందర్, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అన్ని తెలిసినటువంటి ఈటెల రాజేందర్ కు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాజాసింగ్ సస్పెండ్ అనేది కేవలం ఈ రోజు ఒక్కరోజు తీసుకున్న నిర్ణయం అయితే కనపడట్లేదు. గతంలో ఎన్నోసార్లు రాజాసింగ్ ను కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం, ఒక వర్గాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా కూడా ఎక్కడ కూడా పార్టీ విధానాలు పాటించట్లేదని ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేసిన రాజాసింగ్ ఎక్కడ కూడా పాటించకుండా తన వ్యవహార శైలిని మార్చుకోకుండా అలాగే వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీని మీద చాలా పెద్ద చర్చ జరిపి కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద మొన్న జరిగినటువంటి నుప్పు దీనికి సంబంధించి మునవర్ ఫారూక్ ఏదైతే ఉందో మునవర్ ఫారూక్ కు సంబంధించి ఆ షో జరుగుతున్నప్పటి నుంచి కూడా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసిన రాజాసింగ్, అసలు సీతారాముడి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన మునవర్ ఫారూక్ షో కూడా ఇక్కడ చేయకూడదు, జరిగితే తర్వాత జరిగే పరిమాణంలో కూడా ప్రభుత్వమే బాధ్యత వహించారు ఇటువంటి హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు దానికి సంబంధించి ఆ షో తర్వాత ఒకవేళ షో నిర్వహిస్తే మరునాడు అంటే 22వ తేదీ చూసుకున్నట్టయితే నేను జరిపేటటువంటి షో ఏదైతుందో నేను కూడా చేసే కామెడీ షో కూడా ప్రభుత్వమే బాధ్యత